నమస్తే మిత్రులారా, మీరు చూస్తున్నారు సోలార్ ఇన్ తెలుగు. నా పేరు సతీష్ చంద్. ఇవాళ మనము పార్ట్ 3లో భాగంగా, లాస్ట్ టైం మనం వీడియోలో చెప్పుకున్నట్టు, మనం ఎండింగ్ పాయింట్ దగ్గర ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్స్ అండ్ పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం లైవ్గా మా కింద ఇంట్లో పెట్టినటువంటి ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్స్ మేమేమేమి అయితే వాడున్నామో, మేము ఏవైతే గతంలో వాడామో, అప్గ్రేడ్ అవుతూ వచ్చామో, వాటిని గురించి వివరంగా తెలుసుకుంటూ వద్దాం. దానికోసం మిమ్మల్ని మా ఇంట్లో ఉండేటువంటి ఛార్జ్ కంట్రోల్స్ పెట్టినటువంటి పాయింట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. వెల్కమ్. మనం ఇప్పుడే మా ఇంట్లో ఉన్నటువంటి కిందకు వచ్చాము. ఇది ఈ వైర్ మీరు చూస్తున్నారు కదా, ఇది 2 కోర్ 4 స్క్వేర్ mm వైర్, ఏసీ కేబుల్. ఇది పాలీక్యాబ్ కంపెనీకి చెందినటువంటిది. మేము దీన్ని పైనుంచి సోలార్ ప్యానల్స్, 7 ప్యానల్స్ కనెక్ట్ చేసినటువంటి ప్లస్ మైనస్ దగ్గర నుంచి దీనిలోంచి 2 కోర్ ద్వారా ప్లస్ మైనస్ కిందకు తీసుకున్నాము. ఇది మేము గతంలో వాడినటువంటిది. మీకు పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్స్ అండ్ ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్స్ వివరణ ఇస్తూ ఉన్నాను. ఇది ఎంసీ స్మార్ట్ వాళ్ళది. ఇది చైనీస్ కంపెనీ. మేము గతంలో ఫస్ట్ 3 ప్యానల్స్ వాడాము అని చెప్పాను కదా, అప్పుడు ఈ పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోల్ని వాడడం జరిగింది. ఇది వచ్చేసేటప్పటికి ఇది పీడబ్ల్యూఎం సెగ్మెంట్కి చెందినటువంటిది. ఇది వచ్చి మేము 60 ఆంపియర్స్ది తీసుకున్నాము, ఎంసీ స్మార్ట్ కంపెనీ వాళ్ళది. ఇది చాలా తక్కువ రేటుకి పడింది మాకు. బయట ఇదే సెగ్మెంట్లో 60 ఆంపియర్స్ ఉండేటువంటి పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్స్ అరౌండ్ 3000 to 4000 వరకు ఉంది. అయినా మేము ఇక్కడ ఏంటంటే, ఈ ఎంసీ స్మార్ట్ వాళ్ళు ఏమంటే చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి, అండ్ బిల్టింగ్ క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంది, పర్వాలేదు. మనకి ఇక్కడ వర్క్ జరగడమే ముఖ్యం కాబట్టి ఈ క్వాలిటీతో మనకు సంబంధం లేదు కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఒక ట్రయల్గా చూద్దాము, ఒక 1600 ప్రైస్ రేంజ్లో ఒక 60 ఆంపియర్స్ ఉండేది అని ఏదనేది చూద్దామని చెప్పేసి దీన్ని చూడడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఇది సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ప్లస్ మైనస్, అంటే బ్యాటరీ కంట్రోల్స్ని మార్చుకోవడానికి, ఇది లైటింగ్ కంట్రోల్ మార్చుకోవడానికి. ఇక్కడ మనకి వీడు ఈ ఎంసీ స్మార్ట్ వాళ్ళు ఏం చేశారంటే యూఎస్బి పోర్ట్స్ కూడా ఇచ్చారు. దీంతో మనం 12 వోల్ట్స్ డైరెక్ట్గా వస్తుంది దీనికి. ఇది 2 ఆంపియర్స్ ఛార్జర్. దీంతో మనం మొబైల్కైనా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదా డీసీ బల్బ్స్ ఉంటాయి కదా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, లోకల్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి డీసీ బల్బ్ అని చెప్తే, ఆ డీసీ బల్బ్ని ప్లస్ మైనస్ దీని ద్వారా యూఎస్బి ద్వారా మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని ఆ బల్బ్ వెలిగేలాగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి ప్రస్తుతానికి అయితే వైరింగ్ అంతా డిస్కనెక్ట్ చేసేస్తున్నాం మేము. ఇప్పుడు మేము ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోల్స్ వాడుతున్నాం కాబట్టి దీన్ని ప్రస్తుతానికి ఇలాగే ఉంచేస్తున్నాము. దీన్ని ఫర్దర్గా యూస్ చేసుకుందామని మా ప్లాన్ వల్ల దీన్ని ఇక్కడే పెట్టడం జరిగింది. దీనికి కనెక్షన్స్కి వచ్చేటప్పటికి మనం పైనుంచి ఏదైతే సోలార్ ప్యానల్స్ నుంచి ప్లస్ మైనస్ కేబుల్ వైర్ వస్తుందో, ఇప్పుడు ఈ కేబుల్ వైర్ ఏదైతే వచ్చిందంటో, ఈ కేబుల్ వైర్ని డైరెక్ట్గా ముందు మనము బ్యాటరీ 12 వోల్ట్స్ కానీ 24 వోల్ట్స్ సెగ్మెంట్ ఇది. ఈ 12 మనం ఏదైతే ఇన్వర్టర్ పెడుతున్నామో, ఆ ఇన్వర్టర్ అంటే ఏది బ్యాటరీలు పెడుతున్నామో ఆ బ్యాటరీ రేంజ్కి తగ్గట్టు ప్యానల్స్ మనం పెట్టుకోవాలి. అంటే సపోజ్ అవి ఇప్పుడు మనం కింద 12 వోల్ట్స్ బ్యాటరీ వాడుతున్నామంటే 12 వోల్ట్స్ నుంచి పైనుంచి ప్యానల్ వచ్చేటట్టే మనం సెట్ చేసుకోవాలి, అదే ప్యానల్స్ రిలేటెడ్ వాడుకోవాలి. ఎల్స్ మనం కింద 24 వోల్ట్స్ కనుక ప్యానల్ వాడుతూ ఉన్నామంటే, అంటే రెండు బ్యాటరీలు సిరీస్ కనెక్షన్లో ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ 24 వోల్ట్స్ని మనం ఇక్కడ ఫస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీ కనెక్ట్ చేసుకున్న తర్వాత సోలార్ ప్యానల్ ఏదైతే 24 వోల్ట్స్ ఉందో ఈ ప్లస్ మైనస్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బొమ్మ క్లియర్గా చూపిస్తుంది, ఇది సోలార్ ప్యానల్ది, ఇది బ్యాటరీ ప్లస్ మైనస్, ఇది కండి ప్లస్ చూపిస్తుంది, ఇక్కడ మైనస్ చూపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఈ బటన్ ద్వారా ఏదైతే మనం ఇక్కడ బటన్ మెన్షన్ చేస్తున్నారో, ఈ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ దీని లోపలికి ప్లస్ మైనస్ లోపలికి కరెంట్ వస్తుంది, అలాగే ఎట్ ద సేమ్ దీనికి కూడా పవర్ వస్తుంది. ఈ బటన్ ఎప్పుడైతే మనం ఆఫ్ చేసుకుంటామో దీని లోపలికి పవర్ రాదు. దీనికి వచ్చేటప్పటికి దీని ఉపయోగం ఏంటంటే 12 వోల్ట్స్ తోటి ఏదైతే ఫ్యాన్స్ కానీ డీసీ కరెంట్ తోటి రన్ అయ్యి ఏవైతే ఉన్నాయో లైట్స్ కానీ, వాటికి అన్నిటికీ మనం ఈ ప్లస్ మైనస్ ద్వారా ఒక ప్లస్ బాక్స్కి ఇచ్చుకొని ఆ ప్లస్ బాక్స్ నుంచి మనం ఇంటిలో యూటిలిటీస్కి కరెంట్ని ఇది వాడుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంసీ స్మార్ట్ది. దీని ప్రైస్ రేంజ్కి వచ్చేసేటప్పటికి ఇది 10 ఆంపియర్స్ నుంచి 60 ఆంపియర్స్ వరకు ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్ ఉంది. 6 మోడల్స్. 10 ఆంపియర్స్ ప్రైస్కి వచ్చేటప్పటికి 800 రూపీస్ అరౌండ్ మనకు అమెజాన్లో దొరుకుతూ ఉంది. 20 ఆంపియర్స్కి వచ్చేసేటప్పటికి 899 రూపీస్కి అవైలబుల్లో మార్కెట్లో మనకి అవైలబుల్లో ఉంది. 30 ఆంపియర్స్కి వచ్చేటప్పటికి 1000 రూపీస్ 99, అరౌండ్ 1100 to 1150 to 1100 ప్రైస్ రేంజ్లో మనకి ఇది అవైలబుల్లో ఉంది. 40 ఆంపియర్స్కి వచ్చేటప్పటికి ఇది మనకి 1499, అంటే అరౌండ్ 1500 రూపీస్కి మనకి మార్కెట్ ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్లో ఉంది. 60 ఆంపియర్స్కి వచ్చేటప్పటికి అరౌండ్ 1799, అంటే 1800 రూపీస్కి మనకి ఇది అవైలబుల్లో ఉంది మిత్రులారా. ఇప్పుడు మేము వాడేది వచ్చేసి 60 ఆంపియర్స్. ఇక్కడ యాంపియర్స్ మేము ఎందుకు హై రేంజ్లో కొనుక్కున్నాం, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఏంటంటే ఫస్ట్ 10 ఆంపియర్స్ 20 ఆంపియర్స్ స్టార్టర్స్ తీసుకుంటారు.
కానీ దానివల్ల ఫర్దర్గా మనం ఎక్కువ ప్యానల్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే దాన్ని మన కవరేజ్ అనేది ఇది కాలిపోతుంది. కాబట్టి ఆ కవరేజ్ వైడ్ కవరేజ్ కోసం మేము ఒకటేసారి కొనుక్కునేది మంచిది తీసుకోవాలనే ఉద్దేశంతో 60 ఆంపియర్స్ డైరెక్ట్గా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఏదో 10 ఆంపియర్స్ కూడా వాడుకోవచ్చు, కానీ మనకు పైనుంచి పవర్ ఆంపియర్స్ ఏదైతే జనరేట్ అవుతుందో, ఇప్పుడు నేను మొన్న మీకు పార్ట్ 2లో మాట్లాడినట్టు సోలార్ ప్యానల్ నుంచి ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో 9 ఆంపియర్స్గా మేము కిందకు తీసుకుంటున్నాము అని చెప్పాను. కొంతమంది 9 ఆంపియర్స్ ప్యారలల్ కనెక్షన్లో 9 ఆంపియర్సే కిందకు తీసుకొస్తారు వైరింగ్ ద్వారా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్యానల్ ప్లస్ని తీసుకెళ్ళి ఇంకో ప్యానల్ మైనస్లో కలిపి దాన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. ఆ సిరీస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆంపియర్ అనేది మారిపోతూ ఉంటుంది. 2 ప్యానల్ 9 ఆంపియర్స్ ప్యానల్స్, ఒక ప్యానల్ ఇచ్చినప్పుడు 9 ఆంపియర్స్ వస్తుంది, 2 ప్యానల్స్ ఇచ్చినప్పుడు మనకి 16 నుంచి 18 ఆంపియర్స్ వస్తుంది, 3 ప్యానల్స్ ఇచ్చినప్పుడు 23 ఆంపియర్స్గా మారుతుంది మిత్రులారా. అదే 4 ప్యానల్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి 26 నుంచి 28 ఆంపియర్స్ కరెంట్ జనరేట్ అవుతుంది. మనము ఇది సెలెక్షన్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏదైతే పైనుంచి అవుట్పుట్ కిందకు రాబోతుందో దాని రిలేటెడ్గా మనం కేబుల్ అనేది డీసీ కేబుల్ కానీ ఎస్సీ కేబుల్ కానీ చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 4² mm ఉండే పాలిక్యాప్ తీసుకున్నాను. ఈ 4² అప్ టు 40 ఆంపియర్స్ వరకు ఇది పవర్ రేంజ్ని ఆపగలదు, అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు వైర్ మధ్య లోపల. కాబట్టి నేను 40 ఆంపియర్స్ టు 50 ఆంపియర్స్ లోడ్ మెయింటైన్ చేయగలిగినటువంటి కేబుల్ని ముందే చూస్ చేసుకున్నాను. కాబట్టి దాని రిలేటెడ్గానే నేను 60 ఆంపియర్స్ నేను ఫర్దర్గా నేను ఇంకొన్ని ప్యానల్స్ పెట్టుకుందామనే ఆలోచన ఉంది. కాబట్టి 60 ఆంపియర్స్ వరకు అప్గ్రేడ్ చేసుకునే వీలుగా ఉండేటువంటి పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోల్ని తీసుకోవడం జరిగింది మిత్రులారా. ఇది వచ్చేటప్పటికి పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోల్. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు మనం పీడబ్ల్యూఎం ఛార్జ్ కంట్రోలర్ గురించి తెలుసుకున్నాము కదా, అక్కడ మీకు ఎక్స్ప్లోర్ చేశాను దాని గురించి. ఇప్పుడు నేను రాబోతున్నాను MPPT టెక్నాలజీకి చెందినటువంటి ఒక సోలార్ ఛార్జ్ కంట్రోలర్ సెగ్మెంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి స్మార్టన్ కంపెనీకి చెందినటువంటిది MPPT ఛార్జ్ కంట్రోల్, సోలార్ ఛార్జ్ కంట్రోల్ అంటారు దీన్ని. ఇది వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ 2 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంది మార్కెట్లో. ఇది కూడా ఒక మనకి 10 ఆంపియర్స్ టు 60 ఆంపియర్ 50 ఆంపియర్స్ వరకు మనకి మార్కెట్లో ఈ సెగ్మెంట్కి చెందినటువంటి MPPT ఛార్జ్ కంట్రోలర్ స్మార్టన్కి చెందినటువంటిది అవైలబుల్లో ఉంది మిత్రులారా. ఇది వచ్చేటప్పటికి నేను గతంలో తీసుకున్నటువంటిది అయినా కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. సోలార్ ఛార్జ్ MPPT ఛార్జ్ కంట్రోల్ సెగ్మెంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు పైనుంచి వచ్చినటువంటి సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చినటువంటి పాజిటివ్ని ఇక్కడ నెగిటివ్ని మనం ఇన్బిల్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా బిఫోర్ ఆఫ్ దట్ మనం బ్యాటరీ కనెక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదానికి మిత్రులారా సోలార్ ఛార్జ్ కంట్రోలర్కి వచ్చేటప్పటికి మొదట మనం ప్యానల్స్ నుంచి వచ్చిన కేబుల్స్ని దీని లోపల ఇన్స్టాల్ చేయకూడదు. కేవలం బ్యాటరీకి వచ్చినటువంటి కేబుల్స్ని ఇన్స్టాల్ చేసినటువంటి తర్వాత మాత్రమే సోలార్ ఛార్జ్ కంట్రోలర్ పీవి మాడ్యూల్ కేబులింగ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనకి దీనిలో ఉన్నటువంటి ఫ్యూజెస్ ఏదైతే ఉన్నాయో ఇన్బిల్ట్గా ఫ్యూజెస్ ఇచ్చుంటారో ఆ ఫ్యూజెస్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మిత్రులు తప్పనిసరిగా బ్యాటరీని ముందు అటాచ్ చేసుకున్న తర్వాత సోలార్ ప్యానల్ నుంచి వచ్చినటువంటి కేబుల్స్ని దీని లోపల ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలరు. తర్వాత వచ్చే వరకు మిత్రులారా ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మనకి 30 ఆంపియర్స్ 50 ఆంపియర్స్లో అవైలబుల్లో ఉంది ఈ MPPT సెగ్మెంట్కి వచ్చేటప్పటికి. దీని లోపల మనము ఇది వచ్చేసి మనకి దీనిలోంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో అవుట్పుట్ ఏదైతే ఉందో దీని ద్వారా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి నార్మల్ ఇన్వర్టర్ ఏదైతే ఉందో ఆ నార్మల్ ఇన్వర్టర్ ఫ్లగ్ ఉంటుంది కదా, దానికి ప్లస్ మైనస్ తర్వాత వచ్చి ఎర్త్ కేబులింగ్ వైర్స్ ఉంటాయి. ఆ ప్లగ్ని మనం అన్కట్ చేసేసి ఆ వైర్ స్లీవ్ తీసేసి దీని లోపల పెట్టినట్లయితే మనకి డైరెక్ట్గా ఇన్వర్టర్కి దీని లోపల ఎక్సెస్ ఏదైతే ఉందో మొదట మనకి దీనిలో జరిగే ప్రాసెస్ ఏంటంటే మిత్రులారా ఈ బ్యాటరీ కనెక్షన్ ఇప్పుడు మనం 12 వోల్ట్స్ బ్యాటరీ ఇచ్చామనుకుందాం అనుకోండి, దీని కనెక్షన్ ఇచ్చామనుకుందాము. మనం పైన ఒక 1 kV kW మనం పైన సోలార్ ప్యానల్ని సెటప్ చేసుకున్నాము. దాని ద్వారా ఇన్పుట్ దీనిలోంచి దీని లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఛార్జ్ కంట్రోలర్ ఏదైతే ఉందో దీని లోపల ప్రొసీజర్ అంతా ఏం జరుగుతుందంటే ఆ పైనుంచి వచ్చినటువంటి సోలార్ పవర్ని ఇది డీసీ పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఏసీ పవర్గా కన్వర్ట్ చేస్తూ డీసీ పవర్గానే కన్వర్ట్ చేసి ఈ బ్యాటరీకి ఏదైతే మనం వైర్స్ అటాచ్ చేస్తున్నామో ఆ అటాచ్ చేసినటువంటి వైర్స్ ద్వారా బ్యాటరీ అనేది ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాటరీ పర్సంటేజ్ 100% అంటే ఇప్పుడు మనం 150 Ah బ్యాటరీ తీసుకున్నామంటే 150 Ah వరకు బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత అంటే 14.4 వోల్ట్స్ దగ్గర మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ 14.4 వోల్ట్స్ దగ్గర ఇది బ్యాటరీ క్యాపబిలిటీ ఫుల్ అవుతుంది. అంటే ఒక బ్యాటరీ నార్మల్ బ్యాటరీ తీసుకున్నట్లయితే ఒక 12 వోల్ట్ సెగ్మెంట్కి చెందినటువంటి బ్యాటరీని దాని మినిమం అనేది
ఛార్జ్ అనేది 11 వోల్ట్స్గా ఉంటుంది, 11.4 వోల్ట్స్గా ఉంటుంది. 11.4 వోల్ట్స్గా అంటే డౌన్ అయింది అంటే ఇన్వర్టర్ అనేది లో బ్యాటరీ అని చెప్పి షట్ డౌన్ అయిపోతుంది. అలా కాకుండా మనకి ఫుల్ అవ్వాలి అని అంటే 14.4 వోల్ట్స్ వచ్చిన తర్వాత బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా మనకి షట్ ఆఫ్ అయిపోతుంది మిత్రులారా. ఇప్పుడు ఈ బ్యాటరీ ద్వారా ఏదైతే కేబుల్స్ మనము ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ బ్యాటరీ కేబుల్స్ ద్వారా బ్యాటరీ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అంటే అప్ టు 14.4 వోల్ట్స్కి ఫుల్ అవుతుందో అప్పుడు రిమైనింగ్ వచ్చినటువంటి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సోలార్ ఎనర్జీ ఇన్వర్టర్ కనెక్షన్లోకి ఈ విధంగా దీనిలోంచి రీడైరెక్ట్ అవుతుంది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అనంటే బ్యాటరీ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఆ మిగిలిన ఎక్సెస్ సోలార్ ఎనర్జీ డీసీ టు డీసీగా కన్వర్ట్ అవుతుందో ఆ కన్వర్ట్ అయినటువంటి ఎనర్జీని దీని ద్వారా అవుట్పుట్లో నుంచి మనకి ఇంట్లో ఇంట్లో ఉండేటువంటి యూసేజెస్కి అంటే మనము ఇన్వర్టర్ మీద ఏదైతే ఫ్యాన్స్ లైట్స్ ఏదైతే రన్నింగ్ అవుతూ ఉంటాయో ఆ ఫ్యాన్స్ లైట్స్కి ఈ సోలార్ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనిలో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ అదే మిత్రులరా. ఇది ఈ దీని ప్రైస్ సెగ్మెంట్ దీని ప్రైస్ రేంజ్కి వచ్చేటప్పటికి ఇది 50 ఆంపియర్స్కి చెందినటువంటిది 12x24 వోల్ట్స్కి చెందినటువంటి సోలార్ ప్రైమ్ మోడల్. ఇది ఇక్కడ మీరు చూసారంటే మోడల్ ప్రైమ్ ప్లస్ 12x24 వోల్ట్స్ సెగ్మెంట్కి చెందినటువంటిది 50 ఆంపియర్స్కి చెందినటువంటి ఈ మోడల్ మిత్రులరా. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కేటగిరీ ట్రూ ఎంపీపీటీ కేటగిరీకి చెందినటువంటిది ఇది. ఈ ప్రోడక్ట్ కోడ్ సీరియల్ నెంబర్ ఇది. ఇది ప్యూర్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇక్కడికి వచ్చేటప్పటికి మిత్రులారా మనము ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ చూడొచ్చు. ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లోపల మనం ఎప్పుడైతే 10 ఆంపియర్స్ ఆర్ 12 ఆంపియర్స్ కంటే ఎప్పుడైతే దీని లోపల పవర్ ఇన్బుల్ట్ వస్తుందో అంటే ఇన్పుట్ వస్తుందో అప్పుడు లోపల హీటింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మిత్రులారా. ఆ హీటింగ్ జరిగినటువంటి మొత్తాన్ని బయటికి ఛార్జ్ కంట్రోలర్ నుంచి వచ్చినటువంటి హీట్ ప్రొడ్యూస్ అయిన హీట్ని ఎప్పటికప్పుడు బయటికి తీసేయడానికి ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మెయిన్స్ కనెక్షన్ అంటే ఇప్పుడు మనం ఈ ఫ్లగ్ ద్వారా ఒక్కొక్క సమయంలో కొన్నిసార్లు మనకి కేవలం సోలార్ అనేదే మనకి 100% 365 డేస్ వర్క్ అవ్వదు. కాబట్టి సంవత్సరంలో కొద్ది రోజులు మనకి ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ కాకుండా మనం ఏసీ కరెంట్ ద్వారా అంటే గ్రిడ్ ద్వారా కూడా మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. దానికి ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ కేబుల్ అనేది ఇచ్చున్నారో వాళ్ళు కంపెనీ సైడ్ నుంచి, ఇదిగో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ బ్యాక్ సైడ్ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ ద్వారా మనము ప్లగ్ ఇన్ చేసి దీని బ్యాటరీ ఫిల్ చేసుకోవచ్చు మిత్రులారా. ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఇది ఏదైతే ఉందో దీనికి ఈ ఎంసీబీ అనేది ఓవర్ పవర్ వచ్చినప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు ఈ ఎంసీబీ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది కేవలం కరెంటుతో అంటే మనం గ్రిడ్తో ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేదానికి ఈ కేబుల్. దానికి ఏదైనా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు దానికి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోవడానికి ఈ ఎంసీబీ అనేది యూజ్ అవుతాయి మిత్రులారా. దీని ప్రైస్ రేంజ్కి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు తీసుకున్నది 50 ఆంపియర్స్కి చెందినటువంటి సెగ్మెంట్లో తీసుకున్నాను కాబట్టి ఇది నాకు 5400 నుంచి 5500 ప్రైస్ రేంజ్లో నేను అమెజాన్లో కొనుక్కోవడం జరిగింది. దీనిలోనే మరొక మోడల్ ఉంది మిత్రులారా, 30 ఆంపియర్స్కి చెందినటువంటిది 12 వోల్ట్స్ సెగ్మెంట్లో ఒక ప్రోడక్ట్ ఉంది. అలాగే 24 వోల్ట్స్ ప్రోడక్ట్లో 30 ఆంపియర్ సెగ్మెంట్లో రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది మూడో ప్రోడక్ట్ స్మార్టన్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఈ సెగ్మెంట్లో వచ్చేటప్పటికి నాకు 30 వోల్ట్స్ 30 ఆంపియర్స్ వచ్చేటప్పటికి 3300 నుంచి 3500 ఆరిజిన్లో మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. అలాగే 12 వోల్ట్స్ 24 వోల్ట్స్ 30 ఆంపియర్ సెగ్మెంట్లో ఉండేటప్పటికి 4500 దగ్గర మనకి ప్రైస్ రేంజ్ అమెజాన్లో అవైలబుల్లో ఉంది మిత్రులారా. ఇది ఇప్పటికి వచ్చేటప్పటికి ఇది నాకు 5500 రూపాయలు ఆన్లైన్లో దొరికింది. దీని మీద సంవత్సరం రోజులు కంపెనీ నుంచి వారంటీ ఉంది. కంపెనీ నుంచి మనకు వచ్చినటువంటి వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి ఈ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా ఈ వాట్సాప్ చేసినట్లయితే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది. నేను దీన్ని పూర్తిగా మరొక వీడియోలో నేను మీకు కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు మాన్యువల్గా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మెనూ ఉంది కదా, ఈ మెనూ ద్వారా మనము దీని లోపల 3 సెట్టింగ్స్ ద్వారా మనము దీన్ని చెక్ చేసుకోవచ్చు మిత్రులారా. ఒకసారి ఇది మనం ఫస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయాలి. దీనికి బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ సెట్టింగ్స్ ఉంటాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీయా, లేకపోతే డ్రై బ్యాటరీయా, లేకపోతే టాల్ ట్యూబులర్ బ్యాటరీ అని 3 ఆప్షన్స్ వస్తాయి. బ్యాటరీ సెట్టింగ్స్ వరకు వచ్చేసి మనం ఏ బ్యాటరీ వాడుతున్నాము అనేది ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ లేదు, ఇది డిటెక్ట్ చేయలేదు అని అంటే స్క్రీన్ మీద చూపిస్తుంది. స్క్రీన్ మీద చూపించినప్పుడు అది మనకు మన బ్యాటరీ కాకుండా వేరొక బ్యాటరీ ఉంటే మనం ఈ మెనూని అలాగే పట్టుకొని ఉండడం ద్వారా ఆ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఆ సెట్టింగ్స్ ఓపెన్ అయినప్పుడు అప్ అండ్ డౌన్ యారో యూజ్ చేసుకొని మనము ఆ సెట్టింగ్స్ వేరేనా కాదా అంటే దానిలో మల్టిపుల్ సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. బ్యాటరీ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ బ్యాటరీ ఆప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మెనూని అలాగే ఒక 5 సెకండ్స్ పట్టుకుండడం ద్వారా ఆ బ్యాటరీ సెట్టింగ్స్ లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు మనం ఈ ప్లస్ ఈ అప్ అండ్ డౌన్ యూజ్ చేయడం ద్వారా
మనము లిథియం అయాన్ బ్యాటరీయా లేకపోతే లెడ్ యాసిడ్ బ్యాటరీయా లేకపోతే టాల్ ట్యూబ్లర్ బ్యాటరీయా లేకపోతే జెల్ బ్యాటరీ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మెనూని అలాగే 5 సెకండ్స్ ప్రెస్ చేయడం ద్వారా ఆ సెట్టింగ్స్ సేవ్ అవుతాయి. ఒకవేళ వద్దు మనం ఎస్కేప్ అంటే ఎగ్జిట్ అవుదాము అని అనుకుంటే ఈ ఎస్కేప్ బటన్ని అలా ప్రెస్ చేయడం ద్వారా మనం పూర్తిగా మెనూ నుంచి బ్యాక్ సైడ్కి రావడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా దీని లోపల వచ్చేసి ఛార్జింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ సెక్షన్కి వచ్చేసి 30% లేకపోతే 40% 50% అనేది మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ 30, 40, 50 ఏంటంటే మిత్రులారా అంటే ఎక్కడ నుంచి మనము ఛార్జ్ చేసుకోవచ్చు అంటే అది కేవలం ఈ ఏసీ కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకునేటప్పుడు ఉపయోగపడేటువంటి ఆప్షన్ అది మిత్రులారా. అది 30% అంటే ఏమవుతుందంటే మనకి 22 వోల్ట్స్ అంటే సపోజ్ ఆఫ్ ఒక 24 వోల్ట్స్ బ్యాటరీ రెండు బ్యాటరీలు మనం కనెక్ట్ చేసి 12 వోల్ట్స్ బ్యాటరీలు రెండు కనెక్ట్ చేసి మనం వాడుతున్నప్పుడు 24 వోల్ట్స్లో మనం ఇందాకే చెప్పుకున్నాం కదా మిత్రులారా ఒక బ్యాటరీ సింగిల్ బ్యాటరీ ఉంటే 11 వోల్ట్స్కి పవర్ షట్ డౌన్ అయిపోతుంది లో బ్యాటరీ కింద. అంటే రెండు బ్యాటరీలు పెట్టినప్పుడు ఏంటంటే 22 వోల్ట్స్కి వచ్చినప్పుడు పవర్ ఆటోమేటిక్గా లో పవర్ పడిపోయి ఇన్వర్టర్ కట్ ఆఫ్ అయిపోతుంది. దానికోసమే ఇప్పుడు 30% మనం పెట్టామనంటే ఏమవుతుందంటే 24 వోల్ట్స్ ఉన్నప్పుడే 22 వోల్ట్స్ దగ్గరికి రాగానే ఇది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది గ్రిడ్ నుంచి ఛార్జింగ్ తీసుకొని ఈ బ్యాటరీ అనేది ఫుల్ చేస్తూ ఉంటుంది. మనం 40% బ్యాకప్ పెట్టుకున్నామని పెట్టుకుంటే ఏమవుతుందంటే మిత్రులారా 23.5 వోల్ట్స్ వచ్చినప్పుడు అది ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనం 50 పెట్టుకున్నామంటే 50% పెట్టుకున్నామంటే మిత్రులారా ఏమవుతుందంటే 24 వోల్ట్స్ దగ్గర నుంచి అది ఛార్జింగ్ అవుతుంది. మనం రెండు బ్యాటరీలు పెట్టుకున్నప్పుడు ఇది అరౌండ్గా 28.5 నుంచి 28.8 వోల్ట్స్ వరకు అప్ టు ఛార్జింగ్ అవుతుంది. తర్వాత డిశ్చార్జ్ అవుతూ వస్తుంది. మనం ఎప్పుడైతే 50% కట్ ఆఫ్ పెట్టామో 24 వోల్ట్స్ కంటే బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఏసీ నుంచి ఆటోమేటిక్గా ఇది అనేది ఈ పవర్ ద్వారా కేబుల్ ద్వారా పవర్ అనేది సోలార్ ఛార్జ్ కంట్రోల్లో యూస్ చేసుకొని అప్పటి వరకు ఆఫ్ అయినటువంటి గ్రిడ్ కంట్రోల్ గ్రిడ్ ద్వారా వచ్చే పవర్ని ఇది ఆటోమేటిక్గా దానికి అదే సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా యాడ్ చేసి మన బ్యాటరీని ఫిల్ చేస్తుంది మిత్రులారా. ఇది వచ్చేటప్పటికి MPPT సెగ్మెంట్లో ఒక 50 ఆంపియర్స్కి చెందినటువంటి ఇదొక మోడల్ మిత్రులారా. నెక్స్ట్ మనం చూడబోతున్నాం ట్రూ MPPT ఛార్జ్ కంట్రోలర్లో 2500 ఈ ఇన్వర్టర్ కాంబో అంటే దాన్ని PCU మోడల్ అంటారు. ఆ PCU మోడల్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకోబోతున్నాను మిత్రులారా రండి. ఇప్పుడు మనము మా బ్యాటరీస్ ఏదైతే ప్లేస్ చేస్తున్నామో మా MPPT ఛార్జ్ కంట్రోల్లో 2500 పెట్టున్నామో మేము అక్కడికి వచ్చాము మిత్రులారా. ఇది UTL కి చెందినటువంటిది రీసెంట్గా తీసుకున్నాము ఈ బ్యాటరీని. ఇది మాకు గతంలో ఉన్నటువంటి అమెరాన్ 12 వోల్ట్స్ 150 AH బ్యాటరీ. ఇది ఒక 150 AH బ్యాటరీ మిత్రులారా. రెండు కలిపి మేము 24 వోల్ట్స్గా సిరీస్ కనెక్షన్ ఇచ్చుకున్నాము. ఇక్కడ చూడండి మీరు ఈ ప్లస్ని ఆ మైనస్ని ఒక వైర్ ద్వారా కలిపాము. ఇక్కడ వచ్చి ఒక ప్లస్ని తీసుకున్నాము, ఇక్కడ వచ్చి మైనస్ని తీసుకున్నాము. ఆ మైనస్ మైనస్ కేబుల్స్ తీసుకొచ్చి ఈ దీనికైతే ఏదైతే ఉన్నామో మేము ఈ MPPT ఛార్జ్ కంట్రోలర్కి ఇక్కడ మీరు చూసినట్టు కానీ ఇక్కడ ప్లస్ మైనస్లో బ్యాటరీని అనేది ఈ బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ ద్వారా మేము కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారంటే మేము పైనుంచి ఏదైతే తీసుకొచ్చామో కేబుల్ని ఆ కేబుల్ని ఈ హోల్ ద్వారా మేము చేసి పెట్టుకొని దీని నుంచి సోలార్ PV మాడ్యూల్ ప్లస్ మైనస్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్లస్ మైనస్కి ఇచ్చిన తర్వాత మేము ఏదైతే ఇన్వర్టర్కి వైరింగ్ ఉందో ఇంటి దగ్గర నామినల్గా మేము ఏదైతే ఇంతకు ముందే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. దీనికి వచ్చినటువంటి ప్లస్ కేబుల్ ఏదైతే ఛార్జింగ్ కేబుల్ ఉందో అంటే గ్రిడ్ ద్వారా ఛార్జింగ్ అయ్యే కేబుల్ ఏదైతే ఉందో దీనికి యూనిట్కి ఇచ్చినటువంటి గ్రిడ్ని మా ఇంట్లో గ్రిడ్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మేము స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాము. వై బికాస్ మేము 1.3 kV యూస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ స్విచ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ స్విచ్ని వాడామో ఆటోమేటిక్గా దీనికి నెసరీ ఉంటే మాత్రమే ఇది PCU మోడల్కి చెందినటువంటి MPPT ఛార్జ్ కంట్రోల్ మిత్రులారా కాబట్టి కేవలం అవసరం ఉంటే మాత్రమే ఇది ఛార్జింగ్ చేసుకుంటుంది. అదర్వైజ్ దీనికి అవసరం లేకపోతే ఇది అనేది ఛార్జింగ్ చేసుకోదు మిత్రులారా. ఇప్పుడు మీకు దీన్ని చూపిబోతున్నాను మిత్రులారా. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఈ సెగ్మెంట్లో దీన్ని 2500 సిరీస్కి చెందినటువంటిది స్మార్టన్ కంపెనీకి చెందినటువంటి ఛార్జ్ కంట్రోలర్. ఇది దీన్ని మాస్టర్ PCU అని అంటారు. ఇది చూసారంటే మనకి ఇన్వర్టర్గా వర్క్ అవుతుంది అలాగే సోలార్ ఛార్జ్ కంట్రోలర్గా యూజ్ అవుతుంది. ఇది 2200 వాట్ వరకు మనకి పవర్ని ఇంట్లోకి యూటిలిటీ చేసుకోవడానికి ఈ ఛార్జ్ కంట్రోలర్ ఉపయోగపడుతుంది మిత్రులారా. ఇక్కడ చూసామనంటే ఇప్పుడు మనకి దీని లోపల చూపిస్తుంది చూడండి బ్యాటరీ ఛార్జింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు మేము 4:30 అరౌండ్ 5 o'clock రేంజ్లో ఉన్నాం. మేము ఇప్పుడు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఏసీ లోడ్ 0 ఉంది. మాకు ఏసీ మా బ్యాటరీ ఓల్టేజ్ 28.8 ఉంది. ఇక్కడ చూడండి మిత్రులారా ఈ విధంగా స్క్రీన్ అనేది పనిచేస్తుంది.
ఇది 90 to 290 వోల్ట్స్కి చెందినటువంటి రేంజ్లో ఉండేది. ఇక్కడ చూడండి మిత్రులారా, ప్రజెంట్ డివోడి 30% పెట్టుకున్నాం మేము. 2.6 ఆంపియర్స్ పైనుంచి వస్తుంది మాకు, అది 3.6గా కన్వర్ట్ అవుతూ ఉంది మిత్రులారా. ప్రస్తుతం మేము 535 రేంజ్లో ఉన్నాం కాబట్టి మాకు పవర్ ప్రొడక్షన్ అనేది పైనుంచి తక్కువగా ఉంది. ఇక్కడ మీకు దీన్ని తెలియజేయబోతున్నాను మిత్రులారా. ఇందాక మనం స్మార్టన్కి చెందినటువంటి ఛార్జ్ కంట్రోలర్ స్క్రీన్ సెట్టింగ్స్ మీకు చూపించలేదు, ఇక్కడ మీకు ఆ వివరాలని తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి దీని ఇది పవర్ బటన్గా ఉంది. దీనికి ఈ పవర్ బటన్ని యూస్ చేసుకొని మనం ఇన్వర్టర్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసామంటే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను ఇన్వర్టర్ ప్రజెంట్. ఆన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇది మనకి ఇంట్లో 2200 వరకు మనకి ఏదైతే నెసెసిటీ ఉందో కరెంటు యూసేజీ అంతవరకు ఇది వాడగలదు. ఇది పీక్స్లో 2000 వాట్ వరకు ఇది బాగానే పనిచేస్తుంది. తర్వాత ఏదైతే సమయం ఉందో ఆ 2000 వాట్ తర్వాత ఏదైతే యూటిలిటీ ఉంటుందో ఆ 2000 వాట్ తర్వాత ఇది వార్నింగ్ అలర్ట్ చూపిస్తుంది, ఓవర్ యూసేజ్ అని చూపిస్తుంది మిత్రులారా మనకి ఈ స్క్రీన్లోనే. అదేవిధంగా ఇది బీప్ తోటి మనకు ఒక అలారం కూడా మోగుతుంది. ఇక్కడ మనం సెట్టింగ్స్కి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు మీకు సెట్టింగ్స్ చూపిస్తున్నాను మిత్రులారా. ఈ మెనూని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మిత్రులారా. ఇప్పుడు నేను మీకు ఈ మెనూ సెక్షన్లో ఉండేటువంటి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మెనూని నేను 5 సెకండ్స్ పట్టుకున్నాను మిత్రులారా. ఇక్కడ మీరు చూసారంటే మెనూలో బ్యాటరీ డివోడీలోకి వచ్చాను నేను. అప్ డౌన్ యూజ్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ డివోడీని మనము సెటప్ చేసుకోవచ్చు. ఈ 50, 40, 30, 20 ఏందనేది నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఏ వోల్టేజ్ దగ్గర మనకి ఛార్జ్ అనేది గ్రిడ్ ద్వారా స్టార్ట్ అవ్వాలో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే అట్లీస్ట్ మనము అంటే కొంతమంది 30 పెట్టుకుంటారు, కొంతమంది 50 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటారు. నేను మాత్రం గ్రిడ్ నుంచి మ్యాక్సిమం యూటిలిటీని తగ్గించుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను 20% దగ్గర మాత్రమే దాన్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా. తర్వాత మనం బ్యాటరీ డివోడీని ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకొక సెట్టింగ్స్లో భాగంగా క్యారెక్టర్ మోడ్ తీసుకుంటున్నాము. క్యారెక్టర్ మోడ్లో మళ్ళీ నేను మెనూని పట్టుకున్నాను. ఇక్కడ మనకి దీనిలోకి వచ్చేటప్పటికి ఒక అడిషనల్ సెట్టింగ్ ఇచ్చారు మిత్రులారా. ఈవెన్ దో గ్రిడ్ ఆన్లో ఉన్నా కూడా మనకి ఆ గ్రిడ్ ద్వారా ఛార్జింగ్ అవ్వాలా వద్దా అనేది ఈ ఛార్జింగ్ మోడ్ ద్వారా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క నిమిషం మిత్రులారా, ఈ ఛార్జింగ్ మోడ్ని ఇప్పుడైతే ఇది డిజేబుల్లో ఉంది. ఇది ఎనేబుల్లో చేసుకోవాలని అంటే మనం ఈ మెనూ బటన్ని లాంగ్ ప్రెస్ తీసుకోవడం ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎనేబుల్ చేస్తుంటే మళ్ళీ ఆప్షన్ తీసుకోవడం ద్వారా డిసేబుల్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇప్పుడు నేనైతే ఎస్కేప్ అవుతున్నాను, మీకు అనదర్ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మనం బ్యాటరీ డివోడీ చూసాం, ఛార్జింగ్ మోడ్ చూసాం, ఇప్పుడు యూపీఎస్ మోడ్ తీసుకుంటున్నాను. ఇది యూపీఎస్ మోడ్ కావాలా లేకపోతే నార్మల్ మోడ్ కావాలా అనేది ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు మిత్రులారా. మనం ఈ మెనూని మళ్ళీ పట్టుకోవడం ద్వారా యూపీఎస్ మోడ్ కావాలా లేకపోతే వైడ్ యూపీఎస్ మోడా లేకపోతే నార్మల్ మోడా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎస్కేప్ ద్వారా బ్యాక్ బటన్కి వచ్చాను. మళ్ళీ మెనూ తీసుకోవడం ద్వారా బ్యాటరీ ఇక్కడ చూడండి మిత్రులారా, యూపీఎస్ మోడ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ టైప్ వచ్చింది. నేను మీకు ఇందాక తెలియచేసినట్టు బ్యాటరీ ఏ టైప్కి చెందినటువంటిది అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది ఎస్ఎంఎఫ్ టాల్ ట్యూబులర్ బ్యాటరీకి చెందినటువంటిది ఈ సెట్టింగ్. ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీకి చెందినటువంటిది. ఈ రెండు సెక్షన్ ఈ సెగ్మెంట్లో ఈ రెండు ఎస్ఎంఎఫ్ అనేది ట్యూబులర్ అనేది ఇది జెల్ టైప్ వస్తుంది. ఇది టాల్ ట్యూబులర్ నార్మల్ ట్యూబులర్ టైప్ బ్యాటరీస్ అంటే ఇక్కడ 3 సెగ్మెంట్స్ చెందినటువంటి బ్యాటరీస్ అనేది ఈ ఆప్షన్లో కవర్ అయిపోయాయి మిత్రులారా. మరి ఇంకొకసారి చూసినట్టయితే లెడ్ యాసిడ్ బ్యాటరీకి మాత్రం మనం సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చున్నాడు. ఇంక బ్యాటరీ టైప్లో ఇక్కడ చూడండి స్మాల్ ఎఫ్ అండ్ ట్యూబులర్ బ్యాటరీ అండ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మాత్రమే సపరేట్గా లెడ్ యాసిడ్ తీసుకోవాలి. మనం ఇప్పుడు టాల్ ట్యూబులర్ వాడుతున్నాం కాబట్టి మేము 150 Ah చెందిన బ్యాటరీలు వాడుతున్నాం కాబట్టి దాన్ని ఎంటర్ తీసుకోవడం ద్వారా అది వెళ్ళిపోయింది మిత్రులారా. ఈ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి ఇది 50 ఆంపియర్ సెగ్మెంట్కి చెందినటువంటి స్మార్టన్ కంపెనీది. దీని ప్రైస్ రేంజ్ 13,500 to 13,800 వరకు మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. ఈ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మిత్రులారా, మనకి దీన్ని వద్దు అనుకుంటే సోలార్ ద్వారా వద్దు అని అనుకుంటే ఇంట్లోని మామూలు ఇన్వర్టర్గా కూడా దీన్ని యూటిలిటీగా ఉపయోగపడుతుంది, యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. లేదు మన దగ్గర సోలార్ కేబుల్సే ఉన్నాయి అంటే మన దగ్గర సోలార్ సెటప్ ఫర్దర్గా చేసుకుందాం ప్రస్తుతానికి దీన్ని తీసుకుందామంటే దీన్ని వాడుకొని మనం నార్మల్ ఇన్వర్టర్గా దీన్ని కన్వర్ట్ నార్మల్ ఇన్వర్టర్గా వర్క్ అవుతుంది కాబట్టి నార్మల్ ఇన్వర్టర్గా రన్ చేయొచ్చు. వన్స్ మనము సోలార్ ప్యానెల్స్ ఎప్పుడైతే కొనుక్కుంటామో సోలార్ ప్యానెల్స్ కొనుక్కున్న తర్వాత సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చినటువంటి కేబుల్స్ ఏదైతే పాజిటివ్ మైనస్ ఉందో దాన్ని బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ఈ సోలార్ పవర్ ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు.
అట్ ద సేమ్ టైం మనం గ్రిడ్ నుంచి దీనిలో నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇప్పుడు చూడండి, నేను గ్రిడ్ స్విచ్ ఆన్ చేశాను. గ్రిడ్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైనా ఛార్జింగ్ అవుతుందా అనేది ఇక్కడ చూపిస్తుంది. నా యాక్చువల్గా నా బ్యాటరీ ఇందాక మనం చూసినప్పుడు 28.8 వరకు నాది ఆల్రెడీ బ్యాటరీ ఛార్జ్ అయింది. ఇక్కడ చూడండి 2.2 ఆంపియర్స్ నాకు పైనుంచి వస్తుంది, 4.3గా కన్వర్ట్ చేస్తుంది, బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. మెయిన్స్ డిస్కనెక్టెడ్లో ఉంది మిత్రులారా నాది ఇప్పుడు, అంటే నేను ఇక సెట్టింగ్స్లో మెయిన్స్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. 28.6 దగ్గర ఉంది కాబట్టి ఏసీ నుంచి నాది ఏది ఛార్జింగ్ అవ్వదు. ఒకవేళ 24-23 వోల్ట్స్ కనుక ఉంటే, అలాగే నాకు గ్రిడ్ నుంచి కూడా సైమల్టేనియస్గా సోలార్ పీవీ మాడ్యూల్స్ నుంచి ఛార్జింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రిడ్ నుంచి కూడా ఛార్జ్ అవుతుంది మిత్రులారా. దీని ఛార్జింగ్ వచ్చేటప్పటికి ఇది 15 ఆంపియర్స్ వరకు హయ్యెస్ట్గా ఛార్జ్ చేస్తుంది మిత్రులారా. మనకి ఈ ఛార్జింగ్ అంటే ఇన్వర్టర్ ఛార్జర్ సెగ్మెంట్స్లోకి వచ్చేటప్పటికి మామూలుగా మనకి 10 ఆంపియర్స్ దగ్గర నార్మల్ ఇన్వర్టర్స్, ఏదైతే మనకి 99 వోల్ట్స్ ఆమరాని ఇన్వర్టర్స్ ఉన్నాయో లూమినస్, కానీ ఈ 1 kVకి చెందినటువంటి సెగ్మెంట్కి చెందినటువంటి ఇన్వర్టర్స్ మనకి అప్ టు 10 ఆంపియర్స్ వరకు ఛార్జింగ్ అవుతాయి. కానీ ఇది వరకు వచ్చేటప్పటికి ఈ స్మార్టన్ 2500 ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోలర్ పీసీయూ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి ఇది 15 ఆంపియర్స్ దగ్గర నుంచి ఛార్జ్ అనేది అప్ టు 15 వరకు స్టార్ట్ అవుతుంది మిత్రులారా. బ్యాటరీ వోల్టేజ్ని బట్టి తగ్గుతూ నెమ్మదిగా గ్రాడ్యువల్గా దానికి అదే తగ్గుతూ డిక్రీజ్ అవుతూ ఛార్జింగ్ అనేది చేస్తూ బ్యాటరీ లైఫ్ని జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది. దీని బ్యాకప్కి వచ్చేటప్పటికి మిత్రులారా, మనము నార్మల్గా ఏదైతే వాడుతున్నామో ఇన్వర్టర్, ఆ ఇన్వర్టర్ కంటే ఇది స్మార్ట్ టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మిత్రులారా. నేను మా గతంలో ఒక బ్యాటరీ ద్వారా వాడుతున్నటువంటి ఇన్వర్టర్కి ఇప్పుడు నేను 2 బ్యాటరీస్ ద్వారా కనెక్ట్ చేసుకున్న ఇన్వర్టర్ సెగ్మెంట్కి దానికి చాలా వేరియన్స్ ఉంది మిత్రులారా. ఇప్పుడు ఈ సెటప్ని ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే, ఈ స్మార్ట్ అంటే ఈ సూపర్ 2500 మోడల్కి చెందినటువంటి ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోల్ని ఎవరైనా వాడాలనుకుంటే ఇది కేవలం 24 వోల్ట్స్లో మాత్రమే వాడగలరు మిత్రులారా. దయచేసి ఈ విషయాన్ని గుర్తెరగండి. 24 వోల్ట్స్ కాకుండా ఒక బ్యాటరీతో దీన్ని వాడాలని అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మన సోలార్ తెలుగు వాళ్ళు మన మిత్రులు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇది 24 వోల్ట్స్ సెగ్మెంట్కి చెందినటువంటి ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోల్ కాబట్టి కేవలం 2 బ్యాటరీస్, ఆ పైన బ్యాటరీస్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పర్చేస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం అయింది మిత్రులారా. ఇది మిత్రులారా మన ఇవాల్టి ఎక్స్ప్లోరింగ్ కార్యక్రమం. మనం ఈ సెగ్మెంట్లో వచ్చి ఇప్పుడు మన ఈ వీడియోలో PWM ఛార్జ్ కంట్రోలర్ని ఎక్స్ప్లోర్ చేశాము. అదేవిధంగా ఎంపీపీటీ ఛార్జ్ కంట్రోల్కి చెందినటువంటి స్మార్టన్ ఒక ఛార్జ్ కంట్రోల్ 30 ఆంపియర్స్ టు 50 ఆంపియర్స్ రేంజ్లో ఉన్నటువంటి 2 ఛార్జ్ కంట్రోల్స్కి చెందినటువంటి దాన్ని ఎక్స్ప్లోర్ చేసాము. అదేవిధంగా స్మార్టన్ 2500కి చెందినటువంటి పీసీయూ మోడల్లో ఉన్నటువంటి ఎంపీబీడీ ఛార్జ్ కంట్రోల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మరొక వీడియోతో మరొక మారు మీ ముందుకి రాబోతున్నాను. కాబట్టి అంతవరకు సెలవు. ధన్యవాదాలు.